హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసిన స్వీట్ ఏంటంటే క్యారెట్ హల్వా. ఈ హల్వా ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎలా చేయాలనేసి నేను ఈరోజు చూపిస్తాను. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, ట్రై చేసి ఎలా ఉందనేసి నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ హల్వా కోసం నేను హల్వా క్యారెట్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు హల్వా క్యారెట్స్ అందుబాటులో లేకపోతే నార్మల్ క్యారెట్స్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా ఈ క్యారెట్స్ని పైన పీల్ ఉంటుంది కదా, పీల్ తీసేసి బాగా శుభ్రంగా కడిగి వీటన్నిటినీ తురుముకోవాలి. మీకు తురుమే సరికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కాకపోతే బరకగా ఇలా చూస్తున్నారు కదా ఇలా పట్టుకోవాలి, మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇదంతా తురుమాను. ఇలా తురుముకొని పెట్టుకున్నాక ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నెయ్యితో హల్వా చేసుకుంటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 స్పూన్స్ వేసాను నెయ్యి. నెయ్యి వేసుకొని ఇది కొద్దిగా వేడయ్యాక మనం తురిమిన క్యారెట్స్ ఉంది కదా అది ఈ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా తురిమిన క్యారెట్స్ని ఇలా వేసుకోవాలి. ఇది మనం ఎంత బాగా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది హల్వా అనేది. నెయ్యిలో చాలా బాగా వేయించాలన్నమాట, 5-10 నిమిషాలైనా పడుతుంది మనకు నెయ్యిలో వేయించడానికి ఈ క్యారెట్స్ని. ఈ క్యారెట్ తురుముని ఒక 10 నిమిషాలైనా సిమ్లో పెట్టి, లేదంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించవచ్చు. ఇదంతా ఇలా ఇంత ఉంది కదా, ఇప్పుడు మగ్గేసరికి వేయించేసరికి దీంట్లో సగం అవుతుంది అనమాట. అలా అయ్యేంతవరకు మనకి ఈ స్మెల్ కూడా వస్తుంది, ఈ నెయ్యి వాసన. దీంట్లో క్యారెట్ తురుములో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మనకి నెయ్యిలో బాగా మగ్గి నెయ్యి వాసన వస్తుందన్నమాట. అలా వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఈ క్యారెట్ తురుముని. జాగ్రత్తగా అడుగున మాడకుండా స్టవ్ దగ్గరే ఉండి బాగా వేపుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు వేయించిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుకు వేసిన దానికన్నా సగం తగ్గింది కదా మగ్గి. దీంట్లో ఇప్పుడు నేను 1½ కప్పు పాలని పోసాను. 1/2 కేజీ క్యారెట్స్కి 1½ కప్పు పాలు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ పాలని దీంట్లో పోసాక కలుపుకొని బాగా ఉడకనివ్వాలి మరొక 10 నిమిషాల పాటు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా పాలన్నీ ఇంకిపోయేసరికి మనం ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అవుతుందన్నమాట. పాలన్నీ ఇక్కడ చూసారు కదా ఇంకిపోయాయి. ఈ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను షుగర్ వేసుకుంటున్నాను. షుగరు ఒక 100 గ్రామ్స్ వరకు పడుతుంది 1/2 కేజీ కాబట్టి, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు స్వీటు ఎక్కువ తినాలనుకుంటే 100 గ్రామ్స్ వేసుకోండి, ఇంకా తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఇవి ఎలాగో స్వీట్ క్యారెట్స్ కాబట్టి షుగర్ ఏమి ఎక్కువ పట్టదు. ఇలా షుగర్ వేసాక మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది ఈ హల్వా, కానీ మళ్ళీ దగ్గరకు అవుతుంది. మళ్ళీ కలుపుతున్న కొద్దీ మళ్ళీ దగ్గరకు అవుతుంది హల్వా. బాగా కలుపుకోవాలి, షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షనలే, దీనికి బదులు మీరు కోవా కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వలన ఇంకా మరింత టేస్ట్ వస్తుంది మన క్యారెట్ హల్వా. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేశాను. ఇది వేశాక ఈ మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది వేయడం వలన మరింత టేస్ట్ పెరుగుతుంది హల్వాలో. మీకు హల్వా మిల్క్ పౌడర్ వద్దనుకుంటే కోవా వేసుకోవచ్చు. నేను కోవా ప్లేస్లో మిల్క్ పౌడర్ యాడ్ చేశాను అన్నమాట. తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా నేను మళ్ళీ వేసుకున్నాను లాస్ట్లో.
నెయ్యి ఎంత ఉంటే అంత మనకి టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వా. ఏ స్వీట్ అయినా సరే మనకి నెయ్యి ఎంత బాగా ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. చూసారు కదా మళ్ళీ థిక్గా అయిపోయింది హల్వా, చాలా బాగా ఉంటుంది టేస్ట్. అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇలా మిల్క్ పౌడర్ కూడా కరిగిపోయింది కదా మొత్తం. తర్వాత ఇక్కడ నేను ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇలాచి పౌడర్ వేశాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళైనా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్లో నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు అన్నమాట. చూసారు కదా నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, మీకు తప్పకుండా మంచిగా కుదురుతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన క్యారెట్ హల్వా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.